అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాగరికత నవ్వింది రచయిత చెన్ను సుశీలారామం గారు ఇక కథలోకి వెళితే ఒరే సూర్యం సూర్యం వచ్చే వచ్చే ఏవో భార్యమని నేను వెళ్తున్నా కానీ తలుపేసుకో భార్యకు చెప్పి బయటపడ్డాడు సూర్యం సూర్యం చంద్రం వాకింగ్ మొదలెట్టారు సూర్యనారాయణ చంద్రారావు మంచి స్నేహితులు ఆప్తులు ఇద్దరూ ఒకే ఊర్లో పుట్టి పెరిగారు ఒకే స్కూల్లో చదివారు ఇద్దరికీ ఒకే ఆఫీస్లో పని దొరికింది ప్రస్తుతం ఇద్దరూ రిటైర్ అయ్యి పెళ్లి ఉన్న కూతుర్లకు వరుళ్లను వెతికే పనిలో పడ్డారు రోజులో ఏ పనికైనా ఎగనామం పెడతారు కానీ ఉదయం పూట ఇద్దరూ కలిసి వాకింగ్ వెళ్లే పని మాత్రం మానుకోరు ఎన్ని పనులున్నా సరే ఇద్దరు స్నేహితులు మార్నింగ్ వాక్ పేరిట కలుసుకొని ఒకరి కష్ట సుఖాలు మరొకరు కనుక్కుంటూ మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే సూర్యం ఈ ఏడాదన్నా మన పిల్లలకు ఆ మూడు ముళ్ళు వేయించేస్తే బాగుంటుందిరా నిజమేరా ఆ భగవంతుని నిర్ణయం ఎలా ఉందో కానీ ఈ శ్రావణ మాసం నాటికి సంబంధాలు సెటిల్ అయ్యి అమ్మాయిల పెళ్లి జరిపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అన్నది నిజమే కానీ ఆ వచ్చే వాళ్ళకి మన పిల్లలు నచ్చాలి కదా ఎందుకు నచ్చర్రా మన పిల్లలకేమన్నా కన్నొంకర కాలొంకర బంగారపు బొమ్మలు కదరా ఆ కాకి పిల్ల కాకి ముద్దని మన పిల్లలు ఎలాగున్నా మనకు బాగానే కనిపిస్తారు వచ్చేది అమెరికా పెళ్లి కొడుకులాయే వాళ్ళ అభిప్రాయాలేంటో అభిరుచులు ఎలాంటివో వాళ్ళు వచ్చేది అమెరికా నుంచే కానీ అంతరిక్షం నుంచి కాదుగా అయినా ఆ అబ్బాయిలు పుట్టి పెరిగింది అనకాపల్లిలో వాళ్ళకి తప్పనిసరిగా మన అమ్మాయిలు నచ్చి తీరుతారు కానీ నువ్వు అనవసరంగా వర్రీ కాకు అన్నీ సెటిల్ అయినట్టే ఫైనల్గా అబ్బాయిలకు మన అమ్మాయిలు నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకోవడమే ఒరే చంద్రం అమ్మాయిలిద్దరి పెళ్లిళ్ళు ఒకే పందిట్లో జరిపిద్దాంరా అంటే ఇంతవరకు నీకెలాంటి అభిప్రాయం లేనట్టు ఇప్పుడే ఆలోచన వచ్చినట్టు మాట్లాడుతున్నావేమిటి ఒరే మనం పుట్టింది మొదలు ఈనాటి వరకు ఒకే మాటగా ఒకే బాటగా సాగిపోతున్నాం మనల్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతుంటారు మన అదృష్టం బాగుండి మనకు దొరికిన ఇల్లాళ్ళు కూడా మనలాగే ఎంతో ఆత్మీయుల్లా కలిసిపోయారు అన్నింటికంటే ముఖ్యమైంది మనకు రాబోయే అల్లుళ్ళు అమెరికాలో ఒకే దగ్గర పనిచేస్తూ మంచి ఫ్రెండ్స్ కావడం ఇంతకుమించి మనకు కావలసిందేముందిరా ఒరే సూర్యం మనిద్దరం ఇలాగే చివరి శ్వాస విడిచే వరకు కలిసి ఉండాలరా ఒకరు ముందు ఒకరు వెనకాల కాకుండా ఇద్దరం ఒకేసారి తనువులు చాలిస్తే బాగానే ఉంటుంది కానీ నువ్వు చెప్పిన విధంగా జరగాలంటే అదిగో అలా చూడు ఆ పట్టాల మీద నడుస్తూ వస్తుందే ఆ రైలుకి ఎదురుగా వెళ్ళి నిలబడ్డామనుకో అబ్బా చాలే ఊరుకోరా అయినా శుభమా అని పిల్లల పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ మధ్యలో ఈ చెత్త టాపిక్ ఎందుకు పైన తదాస్తు దేవతలు ఉంటారట మనం నోటంట మంచి మాటలు మాట్లాడుకోవాలి సర్లేరా మన తదాస్తు దేవతలు నువ్వును ఒరే చంద్రం వచ్చేది అమెరికా అబ్బాయిలు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు మన లక్ష్మీ పార్వతుల్ని మోడ్రన్గా తయారవ్వమని వాళ్లతో ఫ్రీగా మూవ్ అవ్వమని చెప్పాలి సూర్యం అదే నాకు నచ్చంది మన పిల్లలు వాళ్ళు పుట్టి పెరిగిన పద్ధతుల్లో వాళ్ళు నడుచుకుంటారు అంతేకాని మోడ్రన్గా తయారవ్వడం ఆడామగా తేడా లేకుండా విచ్చలవిడిగా తిరగడం మంచి పద్ధతి కాదు అయ్యయ్యో చూడబోతే నువ్వే ఈ సంబంధాన్ని చెడగొట్టేలాగున్నావే ఒరే చంద్రం ఎప్పుడో బీసీ నాటి కబుర్లు చెప్తున్నావేంట్రా ఇప్పటి రోజులు ఈ కాలం పిల్లలు ఎలా ఉంటున్నారో అందున అమెరికాలో ఎలా ఉంటారో నీకు మాత్రం తెలియదట్రా వచ్చేసరికి మన పిల్లల్ని అమ్మమ్మల్లా తయారు చేసి కూర్చోబెట్టి రామాల కాకిలా నడుచుకోమన్నావనుకో ఆ పెళ్లి కొడుకులు కాస్త ఇట్నుండిటే అమెరికా పారిపోతారు ఇంకా వారం రోజులు కూడా టైం లేదు మీ పార్వతికి అన్నీ నచ్చజెప్పి వచ్చే పెళ్లి కొడుకుతో ఎలా మసలుకోవాలో అన్నీ వివరంగా చెప్పు వాళ్ళ దగ్గర మన పిల్లలు మెమ్మెమ్మే అంటూ నసిగారనుకో ఇంతే సంగతులు మనమిచ్చే కానుకలు కుర్రాళ్ళ తల్లిదండ్రులకు అంతగా నచ్చకపోయినా మన అమ్మాయిలు నచ్చారు ఫైనల్గా పెళ్లి కొడుకులు ఓకే చేస్తేనే ముహూర్తాలు పెట్టుకోవచ్చన్నారు మా లక్ష్మికి నేను ఎప్పుడో అన్నీ నూరిపోశాను పద పద అలా నడుస్తూ మాట్లాడుకుందాం అనుకున్న రోజు రానే వచ్చింది అబ్బాయిలు వచ్చి లక్ష్మిని పార్వతిని చూశారు ఇద్దరికీ అమ్మాయిలు నచ్చారన్నారు సూర్యం చంద్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళ హృదయాలు ఆనందంతో నిండిపోయాయి చాలా సంతోషం బాబు మరి ముహూర్తాలు పెట్టించమంటారా మీరు ఇండియాలో ఉండేది నెల రోజులే కదా అవును పెళ్లి చేసుకొని భార్యల్ని వెంటబెట్టుకొని అమెరికా వెళ్ళాలన్నది మా ఆలోచన మీరు పెళ్లి ప్రయత్నాలు చేసుకోండి ఈరోజు మేం నలుగురం కాసేపు అలా తిరిగి వస్తాం మీకు అభ్యంతరం లేదనుకుంటాను చంద్రం ఏదో అనబోయే అంతలో సూర్యం అతన్ని కళ్ళతోనే వారించాడు అలాగే బాబు మీరు వెళ్ళిరండి ఊరంతా చూసిరండి థ్యాంక్ యూ అంకుల్ నలుగురు కార్ ఎక్కి బయలుదేరి వెళ్ళారు అది సాయం సమయం వాతావరణం చల్లగా హాయిగా ఉంది నలుగురు బీచ్కెళ్లారు జన సమ్మర్దం లేని చోటు చూసుకొని కూర్చున్నారు ఏమో అనుకున్నా కానీ మన ఇండియన్స్లో కూడా చాలా మార్పు వచ్చిందిరా చూడు నా బి లక్ష్మి ఎంత మోడ్రన్గా తయారయ్యిందో మామగారు కూడా అభ్యుదయ భావాలున్న మనిషిలాగే ఉన్నారు అందుకే మనం అడగ్గానే వీళ్ళని మనతో పంపించారు విష్ణు అన్నాడు నీ వరకు అదృష్టవంతుడివేరా కానీ నా విషయమే ఎటు తేలకుండా ఉంది ఒకే దగ్గర ఉంటున్నారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు కానీ నా వుడ్బీ ఎలా ఉందో చూడు మనం వీళ్ళని బయటికి తీసుకెళ్తామన్నప్పుడు మా మామగారి ముఖం చాలా అయిష్టంగా పెట్టారు శివం అన్నాడు ముఖం ఎలా పెడితేనేం వాళ్ళ అమ్మాయిని మనతో పంపించారు కదా నీ వైఫ్ని మార్చుకోవాల్సిన బాధ్యత నీది ఆరు గజాల చీరతో అరమీటరు బ్లౌజుతో ఒళ్ళంతా కప్పుకు తిరుగుతారు ఏంటి పార్వతి ఎందుకు ఇలా తయారయ్యావు మీ ఫ్రెండులా నువ్వు కూడా చూడిదారు వేసుకోలేదేం నాకు అలాంటి డ్రెస్సులు ఇష్టం ఉండవు మొహమాట పడుతూ చెప్పింది పార్వతి చచ్చాం పో రేపు అమెరికాలో నువ్వు వేసుకోవాల్సినవి అలాంటి డ్రెస్సులే అంటే అక్కడ చీరలు కట్టే ఆడవాళ్లే ఉండరా ఉండరు డెబ్బై ఏండ్ల వాళ్ళైనా డ్రెస్సులే వేసుకుంటారు ఎక్కడో ఇలా నీలాంటి వాళ్ళు చాదస్తంగా చీరలు కడతారు సర్లే రేపు షాపింగ్కి వెళ్ళి డ్రస్సులు తీసుకుంటాను ఒరే విష్ణు ఇక్కడంతా డర్టీగా ఉంది ఏదన్నా స్టార్ హోటల్కి పోదాంరా అక్కడ డబల్ రూమ్ తీసుకొని మన జంటలు విడివిడిగా మనసులు విప్పి మాట్లాడుకుందాం ఓకే నేను అదే మాట చెప్పబోతున్నాను ఇంతలో నువ్వే అనేసావు డార్లింగ్ పోదాం పదా అంటూ లక్ష్మీని పైకి లేపి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు విష్ణు తనని టచ్ చేయబోయిన శివాన్ని మృదువుగా వారించింది పార్వతి దయచేసి మన పెళ్లి జరిగే వరకు మనం దూరంగా ఉండటం మంచిది మీరు ఏం మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడండి అంతేగాని నేను మటుకు మీతో హోటల్ రూమ్కి రాను ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు నిష్కర్షగా చెప్పేసింది వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ ముట్టుకుంటేనే నీ పవిత్రత పోతుందా నాతో హోటల్ రూమ్కి వస్తే నీ శీలం పోతుందా రేపో మాపో నీ మెడలో మూడు ముళ్ళు వెయ్యబోయేవాణ్ణి ఎవరో పరాయి వాడికి మళ్ళే నాకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నావేంటి డిగ్రీ చదివినా నీలో మూర్ఖత్వం పోలేదా ఈ కాలంలో కూడా ఇంత అనాగరికంగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను మీరెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు పెళ్ళి కాకుండా మీతో తిరిగితే అది నాగరికత లేకుంటే అది అనాగరికత అని మీరు అనుకుంటే దానికి నేను బాధ్యురాలిని కాదు ఆడగాని మగ గాని ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఎవరి హద్దుల్లో వారు ఉండాలన్నది నా సిద్ధాంతం చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు ఇదే నేర్పారు అప్పటికే శివం ముఖం అప్రసన్నంగా మారడం గమనించి కంగారు పడుతూ స్నేహితురాలిని చెయ్యి పట్టి కాస్త అవతలగా తీసుకెళ్ళింది లక్ష్మి పారు ఏంటే ఇది నీకు మతిపోలేదు కదా వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళ దృష్టిలో ఇలాంటివి తప్పులేదు అయినా కాసేపు సరదాగా హోటల్కెళ్ళి వస్తే నీ సొమ్మేదో పోయినట్టు మాట్లాడతావేంటి చూడు నీ తలతిక్క మాటలకి శివం గారు ఎలా ముఖం మార్చుకున్నారో మరేం మాట్లాడక నోరు మూసుకొని బయలుదేరు లక్ష్మి నేనే కాదు నిన్ను వెళ్ళొద్దంటున్నాను అయినా ఆ మాటలేవో మాట్లాడటానికి ఈ బీచ్లో ఏంటి అభ్యంతరం హోటల్ రూమ్కి వెళ్ళి ఒంటిగా మాటలేంటి అసహ్యంగా దేనికైనా కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు చీవాట్లేసింది పార్వతి చాలే ఆపింక నీ ముసలమ్మ కబుర్లు నువ్వు ఈ జన్మకు మారవు ఇక్కడే ఇలా నీతి సూత్రాలు వల్లిస్తున్నావు ఇంకా పెళ్ళయి అమెరికా వెళ్ళాక నీతో మీ ఆయన ఎన్ని అగచాట్లు పడాలో కదా నువ్వెన్ని చెప్పు నువ్వు రాకపోయినా సరే నేను విష్ణుతో హోటల్ రూమ్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను వారు మరొక్కసారి ఆలోచించుకో మనం కాస్త అడ్వాన్స్గా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనల్ని వదిలిపెట్టరు అలా కాకుండా మనం అంటీ ముట్టనట్టున్నామనుకో వీళ్ళెక్కడో పల్లెటూరు గబ్బిలాయిల్లాగున్నారు వీళ్ళని అమెరికా తీసుకెళ్లి ఏం పాటలు పడతాంలే అన్న అభిప్రాయానికి వచ్చేసి మనకి గుడ్ బై కొట్టేసిపోతారు ఈ నాలుగు రోజులు వీళ్ళని మనం కోఆపరేట్ చేస్తే మన మోజులో పడి కట్నం విషయంలో కూడా పెద్దగా పట్టించుకోరు మన కట్నకానుకల కోసం మన వాళ్ళు ఉన్న ఇల్లు కాస్త అమ్ముకునే స్థితిలోకి వచ్చారు వాళ్ళ కోసం మనం ఈమాత్రం చెయ్యలేమా విష్ణు చెప్పినట్టల్లా వింటూ అతన్ని లౌక్యంగా మేనేజ్ చేయమని మా నాన్న చెప్పాడు స్నేహితురాల్ని తిరస్కారంగా చూస్తూ అక్కడి నుంచి కదిలింది పార్వతి ప్లీజ్ శివంగారు నేను మీతో రాలేను నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అంటే నీ మనసు మార్చుకోవన్నమాట ఎవరో పరాయి వాడితో వెళ్తున్నట్టు ఫీల్ అవుతావేంటి కాబోయే భర్తతోనే కదా నువ్వు గడిపేది నచ్చజెప్పబోయాడు శివం మీరు నా మెడలో మూడు ముళ్ళు వేశాక మీ ఇష్టం మీరెక్కడికి రమ్మన్నా నేను రెడీ పార్వతి నువ్వు మరీ ఇలా మాట్లాడడం ఏం బాగుండలేదు పెళ్ళయ్యాక మగుడు పెళ్ళాలిద్దరూ ఎక్కడికి తిరిగినా ఏం చేసినా ఇప్పుడున్న థ్రిల్ రాదు ఇప్పుడు ఎంజాయ్ చేసిన రోజులే మనం లైఫ్ అంతా గుర్తుంచుకునేది ఇదిగో ఆఖరిసారిగా అడుగుతున్నాను నువ్వు నాతో వస్తున్నావా లేదా కోపంగా అడిగాడు శివం మారు మాట్లాడకుండా వచ్చిన దారినే నడక మొదలెట్టింది పార్వతి సారీరా శివం లక్ బాగుండలేదు నువ్వు ఏదన్నా పిక్చర్కెళ్ళు నేను లక్ష్మి కాసేపు హోటల్ రూమ్లో కబుర్లు చెప్పుకొని నిన్ను పికప్ చేసుకుంటాం ఇంతకీ ఏ థియేటర్కి వెళ్తావు అలంకార్లో మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఆడుతోంది పద నిన్నక్కడ డ్రాప్ చేసి మేము వెళ్తాం విష్ణు మాటలతో దుమధుమలాడుతూ వచ్చి కారులో కూర్చున్నాడు శివం తన పక్కనే కూర్చున్న లక్ష్మి నడుం చుట్టూ చెయ్యేసి కారు డ్రైవ్ చేస్తున్నాడు విష్ణు అతని స్పర్శ మత్తుగా గమ్మత్తుగా ఏదో లోకంలో విహరింపజేసింది లక్ష్మిని ఆ రోజే శివం ఏం మాట్లాడకుండా అట్నుండటే వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు విష్ణు నాలుగు రోజుల పాటు లక్ష్మిని హోటళ్ల వెంట పార్కులు బీచ్ల వెంట తిప్పుకొని కొత్త పెళ్లి కొడుకు హోదాలో అన్ని మర్యాదలు జరిపించుకొని పదిహేను రోజుల్లో ముహూర్తం పెట్టించమని చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళాడు చూడు ఇప్పుడేమైందో నీ చాదస్తంతో పిల్ల బుర్ర చెడగొట్టి దాని పెళ్ళి ఆగేలా చేశావు చాచ్చా పిల్లలకి తెలియకపోతే మనం నచ్చజెప్పాలి చంద్రాన్ని చీవాట్లు వేశాడు సూర్యం ఒరే సూర్యం పెళ్ళి జరగాలన్నా ఆగాలన్నా ఏది మన చేతుల్లో లేదురా అంతా విధిరాత మనం నిమిత్తమాత్రులం నీ వేదాంతం మండినట్టే ఉంది చేసిందంతా చేసి ఇప్పుడు సమర్థించుకుంటున్నావా నా అల్లుడేమో ముహూర్తం పెట్టమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్ళాడు నీకు కాబోయే అల్లుడు చూడు రెడ్ సిగ్నల్తో స్టాప్ పెట్టేశాడు ఊరెళ్ళినవాడు ఇప్పటి వరకు ఏ సమాచారం లేకుండా ఉన్నాడు జరిగిందేదో జరిగిపోయింది రేపే మనిద్దరం వెళ్ళి శివ తల్లిదండ్రుల్ని బతిమాలో బామాలో ఒప్పించి వద్దాం ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే పోస్ట్ మ్యాన్ ఇద్దరి పేరున ఉన్న రెండు ఉత్తరాలిచ్చి వెళ్ళాడు మొదటగా కవర్ విప్పిన సూర్యం పైకి చదవసాగాడు మహారాజశ్రీ సూర్యనారాయణ గారికి సత్యమూర్తి రాయునది ఇలా రాయాల్సి వచ్చినందుకు మన్నించండి మా అబ్బాయి విష్ణుకి అర్జెంటుగా రమ్మని ఫోన్ రావడంతో నిన్ననే అమెరికా బయలుదేరి వెళ్ళిపోయాడు మా వాడికి మీ అమ్మాయి నచ్చలేదట మీరు అన్యదా భావించక మీ అమ్మాయికి మరో సంబంధం చూసుకోండి చదువుతున్న సూర్యానికి కళ్ళు బైర్లు కమ్మినట్లయి ఉత్తరాన్ని జారవిడిచి అలాగే నిస్సత్తువుగా కుర్చీలో కూర్చుండిపోయాడు ఉత్తరాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆత్రంగా చదివాడు చంద్రం మా వాడికి మీ అమ్మాయి క్యారెక్టర్ మీద సదభిప్రాయం లేదట ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అమెరికా వెళ్తే అక్కడ మరీ పోతారని లక్షణంగా సంసారపక్షంగా ఉన్న పిల్ల దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పి మేమెంత నచ్చజెప్పబోయినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు పెళ్లాడేది వాడు మీ అమ్మాయితో సంసారం చెయ్యబోయేది వాడు మేం ఆశించిన కట్నం మీరు ఇవ్వలేకపోయినా పోనీలే పాపం లక్షణమైన కుటుంబం కదా అని భ్రమపడ్డాం మేం బతిమాలి బామాలి మా వాడితో మీ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయించినా ఆ తర్వాత జరిగే విపరీత పరిణామాలకు నేను బాధ్యున్ని కాలేను అలాంటి పాపాన్ని మూట కట్టుకోలేను మీరు అన్యదా భావించక మీకు తగ్గ అల్లున్ని మీరు వెతుక్కోండి మీ మనసు నొప్పిస్తే క్షమించండి ఇట్లు సత్యమూర్తి ఎంత మోసం ఎంత దగ ఎంత పనిచేశారు వాళ్ళని ఏం చేసినా పాపం ఉండదు మనిద్దరం ఈ సాయంత్రం బండికే వెళ్ళి ఆ ఊళ్ళో పెద్దల్ని పిలిచి సత్యమూర్తిని నిలేసి అడుగుదాం పిల్ల మీద అలాంటి అభాండాలు వేస్తారా వాళ్ళకెన్ని గుండెలు సూర్యాన్ని ఓదారుస్తూనే ఆవేశపడిపోతున్నాడు చంద్రం విషయం విన్న సూర్యం భార్య గొల్లు మంది లక్ష్మి స్థానువులా ఉండిపోయింది తండ్రి పేరున వచ్చిన ఉత్తరాన్ని అందుకొని చదువుకుంది పార్వతి అది శివం తండ్రి రాసింది శివానికి పార్వతి నచ్చిందని ఇరవై రెండో తేదీ ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తం కుదిరిందని ఆ లగ్నానికే పెళ్లి జరిపిద్దామని ఇది దాని సారాంశం ఒరే చంద్రం ఎంత పని జరిగిందిరా నాగరికత పేరుతో అమ్మాయిని వాడి కూడా తిప్పుకున్నాడు కాదు కాదు నేనే తిప్పాను ఊరందరికీ తెలుసు నా కూతురు వాడితో తిరగడం ఇప్పుడు ఇంకా దీనికి జన్మలో పెళ్లి జరుగుతుందంటావా ఇంకా మేం ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే సూర్యం వాపోయాడు ఛ అవేం మాటలరా అతగాడు తప్పితే ఇంకా లోకంలో పెళ్లి కొడుకులే దొరకరంటావా లోకమేమన్నా గొడ్డుపోయిందనుకున్నావా పార్వతి పెళ్లి ముహూర్తం సమయానికే లక్ష్మికి తగిన వరుణ్ణి వెతికి ఇద్దరమ్మాయిల పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే పందిట్లో జరిపించే పూచి నాది ఇంకా నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు తండ్రి మాటలకు అడ్డొచ్చింది పార్వతి నాన్న నేను ఈ పెళ్ళి చేసుకోను ఆ శివం అంటే మాత్రం ఇష్టం లేదు అతని క్యారెక్టర్ మీద మంచి అభిప్రాయం లేదు దయచేసి ఇంకా నాకేం చెప్పొద్దు నా నిర్ణయానికి తిరుగులేదు తన అభిప్రాయాన్ని నిష్కర్షగా తేల్చి చెప్పి అక్కడో బాంబు పేల్చి వెళ్ళిపోయింది పార్వతి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే